నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం దుర్మార్గం. కేంద్రంపై కార్మిక సంఘాల మండిపాటు. నగరంలో ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ పర్యవేక్షించిన ఏసీపీ ప్రేమ్ కాజల్. కనికరం లేని కరోనా జిల్లాలో కొత్తగా 2007 కేసులు నమోదు. నగరంలో పగటిపూట కర్ఫ్యూ అమలు. వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. నేషనల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ 19 సిఫార్సుల మేరకు ఈ మార్గదర్శకాలను రూపొందించింది. నేషనల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ల్యాబుల ద్వారా అలాగే ఈ పరీక్షల ద్వారా కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయిన వారు పూర్తిగా కోలుకున్న నాటి నుండి 3 నెలల తర్వాత మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. మోనోక్లోనల్ యాంటీబాడీస్తో పాటు ప్లాస్మాతో కానీ చికిత్స పొందినవారు డిశ్చార్జ్ అయిన నాటి నుండి 3 నెలల తర్వాత మాత్రమే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాధికి గురైతే అలాంటి వారు పూర్తిగా రికవరీ అయిన నాటి నుండి 3 నెలల తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. సాధారణ వ్యాధులతో ఆసుపత్రి ఐసీయూలో ఉన్నవారు డిశ్చార్జ్ అయిన నాటి నుండి 4 నుండి 8 నెలల వరకు ఈ వ్యాక్సిన్ కొరకు వేచి ఉండాల్సిందే. ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని సిఐటియు నాయకులు బలివాడ వెంకట్రావు వాపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్ష శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు లాంటి ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు చర్యలు చేపట్టాలని సిఐటియు నాయకులు బలివాడ వెంకట్రావు డిమాండ్ చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 48వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రాణవాయువు అందించి లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టాలన్న నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజలకు హాని చేసే చర్యలు విడనాడాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటిల ప్రయత్నానికి నిరసనగా అక్కడ పైలాన్ స్టీల్ ప్లాంట్ కొరమన్నపాలెం గేటు వద్ద అలాగే ఇక్కడ కూడా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు శాసనసభ సమావేశం జరుగుతుంది. ఈ శాసనసభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని విశాఖతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ సహించమని ప్రధానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పలక బలపం పట్టాల్సిన చిట్టి చేతులతో పనులు చేయించడం చట్టరీత్యా నేరం. ఇలా దుకాణాలు ఇతర పనుల్లో చేరి బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్న బాలలకు విముక్తి కలిగించేందుకు ఆపరేషన్ ముస్కాన్ను పోలీసు యంత్రాంగం అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా 2వ రోజు డ్రైవ్ నగరంలో కొనసాగింది. బాలల హక్కుల చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు బాలలతో పనులు చేయించడం నేరం. అలాగే వారితో పనులు చేయించే యజమానులపైన కేసులు నమోదు చేయాలని కూడా చట్టం చెబుతోంది. అదే సమయంలో తల్లిదండ్రులు వారిని పనులకు పంపించడం,
భిక్షాటనలు చేయించడం నేరమే. వివిధ ప్రాంతాల్లో వీధి బాలలు, అనాథలు, బాలకార్మికులను గుర్తించి వారిని విముక్తులు చేయడం ద్వారా ఆసరా కల్పించే లక్ష్యంతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పోలీస్ యంత్రాంగం అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ నోడల్ ఆఫీసర్ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖలతో కలిపి శంకరమఠం రోడ్ల గల పలు దుకాణాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్వారకా జోన్ సబ్ ఇన్స్పెక్టర్ కాంతారావు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ఉద్దేశాన్ని ఏసీటీ న్యూస్ కు వెల్లడించారు. మా విశాఖపట్నం సిపి గారు మనీష్ కుమార్ సిన్హా గారు ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం జరుగుతుంది విశాఖపట్నం సిటీలో. ఈ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఎవరైతే చిన్నారులు ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యం చేయబడిన చిన్నారులు ఉన్నారో, అదేవిధంగా వీధి బాలలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము రెస్క్యూ చేసి ఇక్కడ జూనియర్ బోర్డు ద్వారా సిడబ్ల్యూసీ మెంబర్స్ ద్వారా సహాయంతో జూనియర్ హోమ్కి అప్పచెప్పడం కానీ, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం కానీ, వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు కూడా రెండో రోజు కార్యక్రమం. ఈ రెండో రోజు కార్యక్రమం సందర్భంగా ఈ బాలలందరికి కూడా మేము రెస్క్యూ చేసాం. ఇద్దరు బాలలకు ఈరోజు రెస్క్యూ చేసాం. రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రాపర్గా అప్పగించడం అయింది. జిల్లాపై కరోనా కనికరించడం లేదు. వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. మహమ్మారి నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితమైతే ఇవ్వడం లేదు. కేసులు, మరణాల నమోదులో దూకుడు ప్రదర్శిస్తూ ప్రజలు, అధికారులను మరింత కలవరానికి గురి చేస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం జిల్లాలో 2007 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. జిల్లాపై కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా వీర విహారం చేస్తూ కేసులు, మరణాల నమోదులో తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తోంది. బుధవారం 2007 కొత్త కేసులు నమోదు చేసుకుంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,320 చేరింది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ బుధవారం ఒక్కరోజే 1,916 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 97,954 చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 11 మంది మరణించారు. వీటితో మరణాల సంఖ్య 799కి చేరింది. 20,567 మంది ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్లోనూ అలాగే ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు, మరణాల నమోదు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ను అమలు చేస్తోంది. దీనిని కట్టుదిట్టంగా అమలు జరిపేందుకు నగర పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. కర్ఫ్యూ వేళల్లో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులను తనిఖీ చేసి కౌన్సిలింగ్ చేసి వెనక్కి పంపిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ విశాఖ నగరంలో కట్టుదిట్టంగా అమలవుతోంది. ప్రధాన కూడళ్లలోనూ అలాగే రహదారులపైన పోలీసులు గస్తీ బాగానే నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రోడ్డుపై తిరుగుతున్న వాహన చోదకుల వివరాలను ఆరా తీస్తున్నారు. అత్యవసర పనుల మీద వచ్చిన వారిని అనుమతిస్తున్నారు. కారణం లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ చేసి వెనక్కి పంపేస్తున్నారు. ఆర్కే బీచ్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టారు. వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి వారి వివరాలు తెలుసుకుని పంపించారు. ఇళ్ల వద్ద ఉండి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పోలీసులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పైనాపిల్ కాలనీ కోవిడ్ కేర్ సెంటర్ను 13వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కెళ్ళా సత్యనారాయణ పరిశీలించారు. సదుపాయాలు లేమి పేరిట వచ్చిన ఫిర్యాదుల మేరకు సత్యనారాయణ ఈ సెంటర్ను విజిట్ చేశారు. పరిశీలన అనంతరం సెంటర్ నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది పూర్తిగా నయం కాకుండానే మధ్యలోనే డిక్లరేషన్లు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన వ్యవధి వరకు ఉండి చికిత్స పొందాలని సూచించారు.
మేము పార్టీ తరపున గెలిచినప్పటి నుంచి కూడా ఈ కరోనా సమయంలో ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడ్డలు అలాగే కరోనా టైంలో పాటించవలసిన జాగ్రత్తల కోసం కూడా చెప్పుకుంటూ తిరగడం జరుగుతుంది. అలాగే ఈరోజు తెల్లవారుజామున కూడా రామకృష్ణాపురం అలాగే శ్రీకృష్ణాపురం అనేటువంటి ఏరియాల్లో కూడా మొత్తం శానిటేషన్ స్ప్రే అన్నీ చేయించుకుంటూ ఆ కరోనా పేషెంట్స్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తలని చెబుతూ ఈరోజు మన క్వారంటైన్ సెంటర్ దగ్గరికి రావడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడున్న పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఫుడ్డే కాదు, వాళ్ళు వసతులే కాదు, అన్ని రకాలుగా కూడా నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని మన యార్లో ప్రాంతంలో ఈ క్వారంటైన్ సెంటర్ పెట్టినందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఇక్కడున్న సీవీఓ మన కిషోర్ కుమార్ గారు కానీ అలాగే ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కానీ అలాగే డాక్టర్లు కానీ మిగతా వారు అందరూ కూడా 100% ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్తున్నాం సార్, అందరూ మాట ఆలకిస్తున్నారు, అంత చక్కగా నడుస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క నిర్ణయం ఈ కరోనా సమయంలో ఇంత కష్టకాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేక రకంగా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ పార్టీ తరఫున మేము తిరుగుతున్నాం అంటే మేము ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా తీవ్రత ఎక్కువ అవడంతో ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటం కోసం అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అండి. క్వారంటైన్ సెంటర్లోని ప్రతి పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్ని కూడా క్వారంటైన్ సెంటర్ పంపిస్తూ 14 రోజులు వారికి కావాల్సినటువంటి వసతి మొత్తం ఫుడ్ కానీ మెడిసిన్ కానీ మా ఇంట్లో ఉండి కూడా మేము చేసుకోలేని పరిస్థితుల్లోనే ఈరోజు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందంటే పేషెంట్లందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇన్ఛార్జీలు అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ కష్టకాలంలో మే అందరం కూడా మా వంతు సాయం చేయిస్తున్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే మాకున్నటువంటి ఇక్కడ జీవీఎంసీ మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు వచ్చి మొత్తం అంతా శానిటైజర్ బాగా జరుగుతుందా, మెడిసిన్ అందుతుందా అని చెప్పేసి ఆయన ఒక ఆయన సూచనలు కూడా ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. మరి మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ విజయసాయిరెడ్డి గారు అయితే మాత్రం అంత వయసులో కూడా ప్రతి హాస్పిటల్స్ కూడా వెళ్ళి పేషెంట్లు అక్కడ పరామర్శించి మీకు మనోధైర్యాన్ని పెంచుతూ మీరు శుభ్రంగా ఉండండి అమ్మా, మీ అందరికీ బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా ఆ వయసులో తిరగడం జరుగుతుంది. ఆయనకు ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన టౌక్టే తుఫాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుఫాను సిద్ధమవుతోంది. ఈ నెల 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా ఆపై తుఫానుగా మారొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా ఆపై తుఫానుగా మారవచ్చునని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుఫాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకొని ఉత్తర కోస్తా ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనిస్తుంది. పశ్చిమ బెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది. ఫలితంగా ఈ నెల 25-26 తేదీల తర్వాత మన రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ ఇటీవలే వెల్లడించింది. ఋతుపవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సకాలంలోనే అంటే ఈ నెల 31 జూన్ 1 కల్లా కేరళను తాకుతాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించడం విశేషం. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తితో ఆరోగ్యంపై ప్రజలకు శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తి పెంచేందుకు వైద్యులు పండ్లు తినాలని సూచిస్తుండడం వల్ల వాటి వినియోగం అమాంతంగా పెరిగింది. బత్తాయి, యాపిల్, దానిమ్మ పండ్లకు గిరాకీ పెరిగింది. విదేశీ పండ్లను సైతం వ్యాపారాలు దిగుమతి చేసుకుంటున్నారు. Ka
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కమలాలు, బత్తాయి, దానిమ్మ వంటి పండ్లు తింటే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతుండటంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. నెల రోజులుగా పండ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దానిమ్మ, యాపిల్ వంటి పండ్ల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒక్కో దానిమ్మ లేదా యాపిల్ను 30 నుంచి 40 రూపాయలకి అమ్ముతున్నారు. సి విటమిన్ అధికంగా ఉండే బత్తాయి అయితే అరడచను 100 రూపాయల పైమాటే. కమలాలకు మార్కెట్లో తీవ్ర కొరత ఉంది. దిగుబడి తగ్గడంతో వీటి కొరత ఎక్కువగా ఉండి ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా పండ్లకు బాగా డిమాండ్ పెరిగిందని, ఎంత ధర అయినా పండ్లను కొనాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే గోళ, ఈ సంవత్సరం ఇదే గోళ. సరైన సీజన్, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండు, అది ఉన్న పళ్ళన్నీ దొరుకుతాయి, ఈ పండు దొరకదు. తప్పక పరిస్థితుల్లో ఆ పండు కోసం బయటకు వస్తున్నాం, కానీ పరిస్థితులు బాగాలేదు. ఎన్ని తినాలంటున్నారు, ఈ పండు ఆ పండు ఆ పండు తినండి, ఈ పండు తినండి అని చెప్తున్నారు. ఏ పండు కొనడానికెళ్ళినా 6 గంటలు టైం ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోవడం, మేము కంగారు కంగారుగా రావడం, ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ ఏమి ఉంటుందో కూడా తెలియట్లేదు. భయ భయంగా వస్తున్నాం బయటకు రావడం కూడా. వచ్చి ఏదో కొనుక్కుని వెళ్ళిపోతున్నాం అంతే తప్ప, అది కొనుక్కున్న మనసంతగా తినాలి అని పర్వాలేదు అన్న ఇది లేదండి మాకైతే, నిజం చెప్తున్నాం. అది మామిడి పండు అన్నది కంపల్సరీ కొనుక్కొని తినాలి, అందుకనేసి మేమేదో ఇలా బయటకు వస్తున్నాం అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. రేట్లు అంటే వాళ్ళు ఏదో అమ్ముతున్నారు, మేము కొంటున్నాం, రేట్లు ఎక్కువే అమ్ముతున్నారండి, ఏం తక్కువేమి అమ్మట్లేదు. వాళ్ళు 6 గంటలే టైం ఇచ్చారు అని ఏదో అమ్మేసుకొని వెళ్ళిపోవడానికి ఏం లేదండి. వాళ్ళు బాగానే అమ్ముతున్నారు, రైతు దగ్గర తక్కువకే తెస్తున్నారు, కరోనా వంక పెట్టుకుని, లాక్డౌన్ వంక పెట్టుకుని. కానీ వీళ్ళు మాత్రం భయ మధ్యలో బోకర్లు మాత్రం బాగా బోగపడతారు, కస్టమర్స్ పోతాం, రైతులు పోతున్నాం అండి. అది వీళ్ళు బాగానే బిజినెస్ చేసేసుకుంటున్నారు, చేసుకునే వాళ్ళందరూ చేసేసుకుంటున్నారు, అని మా లాంటి వాళ్ళు ఇది అవుతున్నాం అంతే, అందుకని ఏముంది. మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడింది. కరోనా వ్యాప్తి, కర్ఫ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క ఏప్రిల్లోనే 75 కోట్ల రూపాయలు వసూలు చేసిన జీవీఎంసీ మే నెల 18వ తేదీ నాటికి 9.7 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. కరోనా ప్రభావం మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ ఆస్తి పన్ను వసూళ్లపై తీవ్రంగా పడింది. వైరస్ ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి ఆసక్తి కనపరచడం లేదు. సౌకర్యం కేంద్రాల్లో ఆస్తి పన్ను చెల్లింపులకు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో జీవీఎంసీకి ఆదాయం గణనీయంగా తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 400 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్న జీవీఎంసీ ఇందుకోసం ఏప్రిల్ ఏడాది మొత్తం పన్ను చెల్లించే వారికి 5% మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఏప్రిల్ నెలలో 75 కోట్లు వసూలైంది. కరోనా తీవ్రత పెరగడంతో మే నెల 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు కేవలం 9.7 కోట్లు మాత్రమే పన్ను రూపంలో వసూలు అవ్వడం పరిస్థితులకి అద్దం పడుతోంది. వచ్చే నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్ పద్ధతిలో ఆస్తి పన్ను చెల్లించి జీవీఎంసీ ఆదాయానికి తోడ్పాటును అందించాలని జీవీఎంసీ అధికారులు కోరుతున్నారు. జిల్లాపై కరోనా విరుచుకుపడుతోంది, అసలు కనికరమే లేదన్నట్లుగా కటువుగా వ్యవహరిస్తోంది. జెట్ స్పీడ్తో విస్తరిస్తూ ప్రతిరోజు వేల మందిని వైరస్ బారిన పడేస్తోంది, కొందరిని బలి తీసుకుంటోంది. స్టార్ హోటళ్లు, క్రీడా మైదానాలు, రైల్వే కోచ్లు, ఇలా ఎన్నో ఐసోలేషన్ వార్డులుగా రూపాంతరం చెందుతున్నాయి. అయినప్పటికీ పెరుగుతున్న రోగులకు అవేమీ చాలడం లేదు. దీంతో సిపిఎం పార్టీ తన కార్యాలయాన్ని కోవిడ్ కేర్ సెంటర్గా మార్చింది. అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఈ కేంద్రం పనితీరును సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బి గంగారావు ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖ నగరంలో జగదాంబ జంక్షన్ వద్ద సిఐటి కార్యాలయంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. మే 1వ తారీఖు నుంచి ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటరు కొనసాగుతూ ఉన్నది. సుమారుగా 35 బెడ్లతోటి ఇది నిర్వహిస్తూ ఉన్నాం. ఇళ్లలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఐసోలేషన్కి వెసులుబాటు లేనటువంటి వాళ్ళు, కొంత భయంతో ఉండేటటువంటి వాళ్ళు, ఐసోలేషన్ కావాలనుకునేటటువంటి వాళ్ళు, అది పేదవాళ్ళైనా, దిగువ తరగతి అయినా, మధ్య తరగతి వాళ్ళైనా,
ఎవరైనా వచ్చి ఈ కోవిడ్ కేర్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి దాంట్లో చేరవచ్చు. ఇప్పటికే సుమారు 30 మంది పైబడి ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉన్నది. దీన్ని విస్తరించాలనేటువంటిది కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. సుమారు 8 మంది డాక్టర్లు బాగా ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ డాక్టర్లు మానిటరింగ్ అనేది చేస్తూ ఉన్నారు. నర్సులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. ప్రతిరోజు వారికి డాక్టర్లతోటి డైరెక్ట్గా మానిటరింగ్ ఉంటుంది. మాట్లాడి ఏ రోజుకి అవసరమైన టాబ్లెట్స్ని ఆ రోజు మార్చి వస్తూ ఉంటారు. అలాగే డయాబెటిక్ అయినా, హార్ట్ పేషెంట్లు అయినా, లేదా కిడ్నీ కానీ, లేదా ఇతరితర ఎటువంటి ఇతర కాంప్లికేషన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వాళ్ళు ట్రీట్ చేసేటటువంటి సదుపాయం కూడా మేము కల్పించాము. కోవిడ్ కేర్ సెంటర్లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ డాక్టర్లు మానిటరింగ్ కానీ, మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగానే మేమే ప్రొవైడ్ చేస్తాం. మంచి ఆహారం, నాణ్యమైనటువంటి ఫుడ్ ఉచితంగానే మేము సరఫరా చేస్తూ ఉన్నాం. మెడికల్ ల్యాబ్ టెస్టులు కూడా చేపిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద ఎత్తున తక్కువ కాలంలోనే విశాఖ నగరంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటిది. సమాజ సేవ కోసం కరోనా తీవ్రస్థాయిలో ఉజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో మేము నిర్వహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. సుమారు ఇప్పుడు 15 మంది పైన డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే రోజురోజుకి పెరుగుతున్నటువంటి వాళ్ళు, ఎవరైనా సరే అడ్మిషన్ కావాలనుకుని కోరుకునేటటువంటి వాళ్ళు ఆర్కేవిస్ కుమార్ ఆయన యొక్క ఫోన్ నంబరు 9499098793 9499008793 ఈ నంబర్ని సంప్రదించాలనేటువంటిది అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం యొక్క సెక్రటరీగా డాక్టర్ గంగారావుగా నేను తెలియజేస్తూ ఉన్నా. దీని యొక్క చైర్మన్గా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి సిహెచ్ నరసింహరావు గారు ఉన్నారు. ఇది మంచి కేంద్రంగా కరోనాకి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో దీన్ని ఎవాల్వ్ చేస్తున్నటువంటిది మేము. అందువల్ల కావాల్సినటువంటి వాళ్ళు, సదుపాయాలు ఎలలో లేనటువంటి వాళ్ళు సంప్రదించి చేరొచ్చు అనేటువంటిది విశాఖ నగర ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పేడా రమణ కుమారి, ఆమె కుమారుడు సినీ నటుడు దీపక్ సరోజ్ కుటుంబ సభ్యులతో కలిసి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి అవంతి శ్రీనివాస్ నగర వైసీపీ నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఇదివరకే కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పేడాడ రమణ కుమారి తమ కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. బుధవారం వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం ఎల్లవేళలా కృషి చేస్తూ జగన్ సంక్షేమ పథకాలు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతకి ఆకర్షితురాలై పేడాడ రమణ కుమారి వైసీపీ పార్టీలో చేరడం సంతోషదాయకమని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో రమణ కుమారికి తగిన ప్రాధాన్యత, స్థానం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి తరపున హామీ ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. రమణ కుమారి మాట్లాడుతూ, జగన్ ప్రజారంజక పాలనా పథకాలు అమలు చేస్తున్న తీరుకు తాను ఆకర్షితురాలై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షత వహించి గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసి ఎల్లవేళలా ప్రజాసేవలో నిమగ్నమై ఉండి మహిళా సాధికారికత కోసం అహర్నిశాలు కష్టపడి పనిచేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పథకాలకి మహిళలకిస్తున్నటువంటి ప్రాధాన్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వీటినన్నింటినీ పథకాలని సంక్షేమ పథకాలన్నింటినీ చూసి ఆకర్షితురాలై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రమణ కుమార్ గారు చేరడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. పార్టీకి అహర్నిశాలు గతంలో ఎలా పనిచేసినారో అంతకన్నా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి రాబోయేటటువంటి ప్రజాసేవలో కానీ
రాబోయేటటువంటి ఎన్నికల్లో కానీ తప్పకుండా ఆమె వంతు కృషి చేస్తారని పార్టీని బలోపేతం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఆవిడ మహిళా అధ్యక్షురాలు కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి పరిపాలన మంచి ఆయన సంక్షేమ పథకాలు కానీ ఆయన ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న పేరు చూసి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి ప్రజలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి గారి చేతుల మీద జారడం అందరూ సంతోషం మన మనస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నాం. తప్పనిసరిగా మనం చూసాం గతంలో చాలామంది మహిళల్ని ఓట్ బ్యాంక్ అని చూస్తున్నారు కానీ వారి యొక్క ఎంపవర్మెంట్ మహిళా సాధికారత కోసం 100% కృషి చేస్తున్న వ్యక్తి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ పథకాలు పెట్టడం అవహంత అయితే అవి ప్రజలకు చేరే విధంగా ఆయన ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా ఆయన పర్యవేక్షించడం చాలా గొప్ప విషయం. వీటన్నిటికీ ఆకర్షితురాలిన ఈ రోజు పార్టీలో జాయిన్ అయి పార్టీ పటిష్టతకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రిగా అవడానికి పెద్దలందరికీ ఈ రోజు నేను నమస్కరించి తెలియజేస్తున్నాను. నేను కృషి చేస్తాను. ధన్యవాదాలు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం దుర్మార్గం. కేంద్రంపై కార్మిక సంఘాల మండిపాటు. నగరంలో ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ పర్యవేక్షించిన ఏసీపీ ప్రేమ్ కాజల్. కనికరం లేని కరోనా జిల్లాలో కొత్తగా 2007 కేసులు నమోదు. నగరంలో పగటిపూట కర్ఫ్యూ అమలు వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.